జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నీరు కారిపోయే విధంగా నిర్వీర్యమైపోయే విధంగా ఈ రోజున ఉంది అని చెప్పి చెప్పడానికి అనేక ఉదాహరణలు. గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించడమే కాకుండా తద్వారా ఈ రాష్ట్రంలో సంపదను సృష్టించుకునే విధంగా అనేక రకాలైన కార్యక్రమాలని చేపట్టడమే కాకుండా ఈ రాష్ట్రంలో 25,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది. అంటే అది కేవలం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయటం వల్లనే ఇది సాధ్యమైంది అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పంచాయతీ భవనాలు కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ దాదాపు 23 లక్షల కుటుంబాలకి మనం ఆ రోజున మరుగుదొడ్లు నిర్మించి ఎక్కడ కూడా పర్యావరణానికి హాని జరగకుండా పర్యావరణాన్ని రక్షించాలి, మంచి సమాజంగా తీర్చిదిద్దబడాలని చెప్పి ఆ రకంగా రాష్ట్రంలో అనేక రకాలైన కార్యక్రమాల్లో ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకున్న ఘనత మందైతే భారతదేశంలో ఆనాడు 10 జిల్లాలను ఎంపిక చేస్తే ఈ యొక్క రాష్ట్రం నుంచే 8 జిల్లాలు ఎంపిక కావటం అనేది ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. అలాంటి జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 2,500 కోట్ల రూపాయలు పనులు పూర్తయిపోయి ఎఫ్టీఓలు శాంక్షన్ చేసి సిఎఫ్ఎంఎస్కి పంపించి రిలీజింగ్కి ఉన్న తరుణంలో ఇంతవరకు కూడా వాటికి నిధులు విడుదలైనా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు లబ్ధిదారులకి చెందకుండా పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రస్తావిస్తూ ఉన్నానంటే ఆ రోజున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి వేయటం జరిగింది 166/2019లో. వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి జీపీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ లీగల్ టీం కానీ వీళ్ళందరూ కూడా కౌంటర్ చేశారు. కౌంటర్ చేసినప్పుడు ఆనాడు జస్టిస్ మహేశ్వర్ గారు బెంచి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది, నెల రోజుల లోపల నిధులను విడుదల చేయండి లబ్ధిదారులకు అని చెప్పి. జనవరి 8, 2020న ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అంటే ఇప్పటికి దాదాపు 2021 జూన్ అయినా కూడా, ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క విధానం, ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉంది అంటే పక్షపాతంతో నిరంకుశత్వ వైఖరితో గత ప్రభుత్వంలో పనిచేసినా లేకపోతే సంపద సృష్టించినా లేకపోతే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా మాకు సంబంధం లేదు అని చెప్పే పరిస్థితి ఈరోజు ఉంది అంటే చెప్పడానికి మీరెవరని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ కేంద్రం ఇచ్చిన నిధులు ఉపాధి హామీ పథకం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము, ఇవాళ ఎవరైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఎవరికైతే మనం ఖచ్చితంగా 100 పనిదినాలు కల్పించినటువంటి గత ప్రభుత్వం అయితే ఈ రోజున పనిదినాలని కల్పించలేనటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రస్తావిస్తానంటే ఇవాళ ఉపాధిని కల్పించాల్సినటువంటి ఈ యొక్క ప్రణాళికలో ఈ యొక్క స్కీమ్లో నువ్వు పనిదినాలను కల్పించలేకపోతున్నావు, నిధుల్ని పక్కదావు మళ్ళిస్తూ ఉన్నావు, గతంలో సంపద సృష్టి ఎవరైతే చేశారో వాళ్ళకి ఇంతవరకు నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తూ ఉన్నావు. పైగా నువ్వేం చెప్పావు, రిప్రజెంటేషన్ మీద రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే అటు కేంద్రంలో రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నావు, తోమర్ గారికి రిప్రజెంటేషన్ పంపించావు నరేంద్ర సింగ్ తోమర్ గారికి, స్వయంగా ప్రతిపక్ష నేత జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పంపించారు, ఆయనకు కూడా సమాధానం ఏమి ఇచ్చారంటే
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తోమర్ గారి దగ్గర నుంచి సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఏదో డిలే అయిందంట, దాన్ని సరిచేసి ఇస్తామని చెప్పి చెప్పారు. ఆ తర్వాత మీరు కోర్టుకి ఏం చెప్పారు? విజిలెన్స్ ఎంక్వైరీ చేశామని చెప్పారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి చట్టంలో నీకు అనుమతి లేదు, ఎందుకంటే ఒకసారి సోషల్ ఆడిట్ జరిగింది. అదేవిధంగా సోషల్ ఆడిట్ జరిగిన తర్వాత దాని మీద ఎవరు కూడా ఆక్షేపించడానికి వీల్లేదు, ఆరోపణ చేయడానికి వీల్లేదు. ఇది ప్రజలు నిర్ణయించిన తీర్పుని నువ్వు దాన్ని అధిగమించి విజిలెన్స్ ఎంక్వైరీ చేశానన్నావు. పోనీ విజిలెన్స్ ఎంక్వైరీ 6 నెలల్లో పూర్తి చేయాల్సిన బాధ్యత నీకుంటే 6 నెలల్లో పూర్తి చేసిన తర్వాత కూడా ఇవాళకి కూడా నువ్వు నిధులు విడుదల చేయలేదంటే దీని అర్థం ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మార్చిలో జస్టిస్ స్వామిరాజులు గారు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత జాప్యం జరుగుతూ ఉంది? దేనికి జాప్యం జరుగుతూ ఉంది? విజిలెన్స్ అని చెప్తా ఉన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి కావాలి కదా 6 నెలల లోపల, ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారని చెప్తే, ఆ తర్వాత ప్రత్యేకంగా మీరేం చెప్పారు? హైకోర్టు బెంచ్కి 1/4/2021 870 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. చాలా సంతోషం. ఎక్కడ విడుదల చేశారు? ఇవాళ మీ యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే గిరిజా శంకర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు లెటర్స్ అయితే రాస్తూ ఉన్నారు. నిధులు మాత్రం ఎక్కడ కూడా విడుదల చేయట్లా. ఎక్కడికి మీరు నిధులు పంపించాలి? పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారా పంచాయతీలు ఎక్కడెక్కడైతే ఏ పంచాయతీలలో వర్క్లు జరిగినాయో ఆ పంచాయతీలకు మీరు డబ్బు పంపించినట్లయితే అక్కడి నుంచి రిలీజ్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా అన్ని పేపర్ల మీద మేము ఇచ్చేసాం అని చెప్పుకునే పరిస్థితి ఉంటే దీన్ని చీటింగ్ అంటారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వమే స్వయంగా ప్రజల్ని చీటింగ్ చేస్తున్నటువంటి విధానం ఈనాడు ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది రాజద్రోహం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎందుకు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి కిందకు రారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయ వ్యవస్థను మోసం చేయటం, ప్రజల్ని మోసం చేయటం, అంతేకాకుండా ఈ రోజున మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవాళ సంపద సృష్టించిన వాళ్ళని ఇవాళ వాళ్ళని మనోవ్యాధికి గురి అవటమే కాకుండా, అంతేకాకుండా మానసికంగా వేదనకు గురి చేస్తామే కాకుండా ఆర్థికంగా పతనం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన కరోనా, ఇంకో పక్కన మీరు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఆ నిధులు మరి ముఖ్యంగా ఏం చెప్పింది ఆ నిధులు కూడా ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఏ అయితే పాత బకాయిలు ఉంటాయో ఆ బకాయిల్ని వెంటనే తీర్చాల్సిన బాధ్యత ముందు పాత బకాయిల్ని తీర్చాలి, తర్వాత కొత్త వాటికి నిధులు విడుదల చేయాలని చెప్పి ఫస్ట్ కమ్ ఫస్ట్ గో అనే పద్ధతికి కూడా మీరు నీళ్లు వదిలేసి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 8/4/2019 నిధులు విడుదల చేసినాయి. మీరు ప్రభుత్వంలోకి ఎప్పుడొచ్చారు? 8/7/2019 నిధులు విడుదల చేసినాయి. ఆ తర్వాత 5/8/2019 నిధులు విడుదల చేశారు. 22/8/2019 నిధులు విడుదల చేశారు. అదేవిధంగా 27/9/2019 నిధులు విడుదల చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ నిధులన్నీ కూడా మీరు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఏర్పడింది మే 2019. మీరు ఒకవేళ గ్రామ సభలు జరిపి లేకపోతే మీరు ఏదైనా వర్కులు తీసుకున్నా అది కేవలం ఒక 2-3 నెలల తర్వాత జరిగిద్ది. కానీ ఈ లోపల విడుదలైన నిధులు పాత బకాయిల కోసం మీరు చెల్లించకుండా మీరు కేవలం ఆ నిధులన్నింటిని కూడా పక్కకు మళ్ళించి ఇవాళ ఏమి సమాధానం చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే న్యాయస్థానాలకు కానీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది ధిక్కారం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిధులు పక్కదావకు మళ్లించడం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది రాజద్రోహం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది చీటింగ్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది 420 కిందకు వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీరు ఇవాళ నిధులను ఏ రకంగా స్వాహా చేస్తున్నారు, ఇవాళ బొసగా ఇళ్ల స్థలాలు మెరక్కి ఇవాళ బొసక తోలిస్తూ ఉన్నారు, యంత్రాల ద్వారా తోలిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పనివారు చేత, ఎక్కడ కూడా కూలీల చేత,
ఎక్కడ కూడా లేబర్ చేత పనిచేయించిన విధానం నాకు ఎక్కడ కూడా కనపట్టలేదు. ఏ ఒక్క గ్రామంలో కూడా మీరు తీసుకున్నటువంటి ఇళ్ల స్థలాల్లో మెరక వేయటానికి ఏ ఒక్క కూలీ కూడా అక్కడ రోజువారీగా పనిచేసిన దాఖలా లేదు అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నా. అంటే ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం దేనికోసం అయితే నిధులు కేటాయించబడ్డాయో, ఏ ఉపాధి కోసం అయితే కేటాయించబడినాయో, ఆ ఉపాధికి నీళ్లు వదిలేసి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టుగా వాటిని మరల్చుకొని ఈనాడు రికార్డులు మాత్రం సృష్టిస్తూ ఉన్నారు. వాటికి మాత్రం విజిలెన్స్ లేదు, వాటికి మాత్రం సోషల్ ఆడిట్ లేదు. వీటికి గతంలో పనిచేసినట్లకి ఈ రోజున మీ మాటకే నేను వస్తా ఉన్నా. ఏదైతే డిసిసి వర్క్స్ ఉన్నాయో 22.1% ఆపమన్నారు. అదేవిధంగా ఎంసీసీ వర్క్స్ ఉన్నాయో 6.2% ఆపమన్నారు. పోనీ ఆపి మిగతా డబ్బులు ఎక్కడైనా ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది కోర్టు ధిక్కారం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో సంపదను సృష్టిస్తూ ఉందో ఆ సంపద సృష్టించకపోగా నేను అడుగుతా ఉన్నా. ఈ 2 ఏళ్ల కాలంలో 6,000 కోట్ల పైచీలకు ఈనాడు ఉపాధి హామీ పథకం కిందకు వస్తే మీరు ఎక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారా? ఎక్కడైనా సరే ఏ రకమైన భవనాలు నిర్మించారా? ఎక్కడైనా సరే ఇవాళ మేము చేసాం మా ప్రభుత్వ హయాంలో మీకు చెప్పాలి అంటే ఒక్కసారి నేను ఈ అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా. ఎందుకంటే దాదాపు 22,51,00 మరుగుదొడ్లని కట్టించారు, 4,500 గ్రామ పంచాయతీలను ఏర్పరిచాం, అదేవిధంగా 595,978 గ్రామాలకి మల విసర్జన రహిత గ్రామాలకు పంచాయతీలుగా తీర్చిదిద్దాం, 2,658 కోట్లతో 22,283 కిలోమీటర్లు ఐటీ బీటీ రోడ్లు వేసాం, అంతేకాకుండా 24,679 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం, 1,673 కోట్ల రూపాయలతో 6,15,809 పంట కొంటలను తవ్వించాం. ఈ రోజున అనంతపూర్ జిల్లాలో ఈ రోజున సస్యశ్యామలంగా మారటానికి, ఈ రోజున నీటి ఎద్దడి లేకుండా ఉండటానికి కారణం ఎవరయ్యా అంటే ఆనాడు మా ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు బట్టి ఈ రోజున ఆ యొక్క అనంతపూర్ మళ్ళీ సస్యశ్యామలంగా మారటానికి మార్గదర్శకులు అయ్యామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా 5,855 అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ రకంగా అభివృద్ధికి సోపానం వేస్తే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ 2 సంవత్సరాల నుంచి మీరు చేసిన నిర్వాహకం ఏమిటి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. పూర్తిగా నిధులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దాదాపు 4,000 ఎకరాలకి మెరక వేస్తామని చెప్పి మట్టి దోలకుండా బుసక దోలుకుంటూ దానికి ఒక రికార్డు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా దాదాపు 2,500 కోట్ల రూపాయలని అవినీతి చేసిన ఘనత మీదే కాదా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈ రోజున కేంద్రానికి మా యొక్క ఎంపీలు 3 నలుగురున్న వాళ్ళందరూ కూడా కలిసి ఈ రోజున సవివరంగా వివరించడం జరిగింది. మీరు 25 మంది ఎంపీలు ఉన్నారు. ఇవాళ 1 రూపాయి తీసుకురాకపోగా ఒక అభివృద్ధికి కార్యక్రమానికి చేపట్టడానికి సాయం చేయకుండా ఇవాళ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈనాడు 420 ప్రభుత్వంగా నేను పిలవాలని అనుకుంటా ఉన్నాను. ఇవాళ న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తున్నటువంటి మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి గురి అవుతుంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రెండు వేల 2018-19 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీ మెంబర్లు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానివ్వండి, పనులు చేస్తే ఆ పనులు కూడా సిమెంట్ రోడ్లు కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్లు కానివ్వండి, పంచాయతీ భవనాలు కానివ్వండి, సంపద తయారీ కేంద్రాలు కానివ్వండి, గ్రామీణ పార్కులు కానివ్వండి,
ఈ విధంగా ఆస్తుల కల్పన కోసం పెద్ద ఎత్తున పనిచేస్తే మరి ఏప్రిల్ అదేవిధంగా జూన్ ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా 1845 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రానికి పంపడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 615 కోట్లు కలిపి 2460 కోట్లు ఆనాడు పన్నులు చేసినటువంటి వారికి ఇవ్వమని చెప్పి కేంద్రం పంపడం జరిగింది. ఆ రోజే చెప్పారు కేంద్రం పంపినటువంటి జీవోలనే ఈ నిధులు జమ అయిన తర్వాత 3 రోజుల్లో ఎవరైతే ముందు పనిచేస్తారో వాళ్ళకే ఉండి ఆ తర్వాత చేసిన వాళ్ళకి తర్వాత ఇవ్వండి అని చెప్పి ఆ ప్రయారిటీ కూడా చెప్పడం జరిగింది. అలా ఇవ్వన పక్షంలో 12% వడ్డీతో మీరు ఎవరైతే పన్నులు చేశారో వాళ్ళకి కట్టాల్సి ఉంటుందని చెప్పి కూడా చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్పి 1845 కోట్ల రూపాయలు పంపింది. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వాల. ఆనాడు మేము ఉపాధి హామీ మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేము మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా మరి ఆనాడు మరి మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు నరేంద్ర సింగ్ తోమర్ గారి దగ్గరికి కూడా మేము వెళ్ళి ఈ రాష్ట్రంలో పనులు చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి మేము చెప్పి రావటం జరిగింది. ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఇమ్మని చెప్తాం, ఆదేశిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవ్వాల ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఈ డబ్బులు మొత్తాన్ని కూడా నవరత్నాలకు మళ్లించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును నవరత్నాలకు మళ్లించి ఈ పనులు చేసిన వాళ్ళని గాలికి వదిలేయటం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఆస్తుల కల్పనలో ఆ రోజు పనులు చేసే విషయంలో దేశంలోనే అత్యున్నత స్థానం సంపాదించిందంటే ఆనాడు ఏ విధంగా పనిచేశారో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలతో కాదు, ఆనాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విభాగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉందని చెప్పి అవార్డులు ఇవ్వటం జరిగింది. ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు వెళ్ళి అవార్డులు తీసుకోవటం జరిగింది. దురదృష్టం, ఆ తర్వాత ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించకపోతే కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు కూడా ఖచ్చితంగా 2020లోనే ఖచ్చితంగా చెప్పారు 4 రోజుల్లో ఈ డబ్బులన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి చెప్పినప్పటికి కూడా ఈ ప్రభుత్వం పెడచెవిని పెడతా ఉంది. ఈ రోజున దాదాపుకు ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. అంతకుముందు 5-6 నెలల ముందు చేశారు, దాదాపుగా 30 నెలలైంది పనులు చేసి. ఈ పనులు చేసిన వాళ్ళ ఎక్కువ మంది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి చిన్న సన్నకారు వాళ్ళు ఉన్నారు. 30 నెలల క్రితం డబ్బులు అప్పులు తెచ్చుకుని పనులు చేస్తే ఈరోజు కూడా ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో దాదాపుగా 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది తమ ఆస్తులను అమ్ముకున్నారు, కొంతమంది తమ ఆస్తులను తాకట్టు పెట్టుకున్నారు, పెళ్లిళ్ళ కోసం అవసరాల కోసం నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, 50 మంది చనిపోతే దీనికి బాధ్యత మీరు జగన్మోహన్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ చావులు ప్రభుత్వ చావులు కాదా అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళకి నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. అవసరమైతే దీని మీద న్యాయ పోరాటం కూడా ఈ అందరి కుటుంబాల తరపున మేము చేస్తామని కూడా ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక దుర్మార్గమైన విషయం, ఇవాళ బిల్లులు ఇవ్వకపోగా మీరు విజిలెన్స్ అనే పేరుతో
మేము అడుగుతా ఉన్నాం. అసలు విజిలెన్స్ వేసే అధికారం మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉపాధి హామీ అనేది ఒక చట్టం. ఆ చట్టంలో ఒక పని చేయాలన్నా, పనిని సెలెక్ట్ చేయాలన్నా చట్టం చెప్పిన ప్రకారమే చేయాల్సి ఉంటుంది. సోషల్ ఆడిట్ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది. అన్నీ అయిన తర్వాత 10% కట్ చేసుకుని అన్నీ అయిన తర్వాతే ఇస్తారు. కానీ మీరు ఇవాళ కేవలం కావాలని ఇవాళ కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో మరి ఇవాళ దాదాపుగా మొత్తం పనులు 792,000 పనులు ఉంటే 500,000 పనులు ఇందుట్లో 726,000 ఉండే, మిగిలిన 66,000 10,00,000 20,00,000 రకరకాలుగా ఉండే. ఈ ఏఐతే 66,000 పనులు ఉండయో దాంట్లో ఇవాళ ఈ 5 జిల్లాల్లో 90%, 100%, 80% కట్ చేశారు, రికవరీ చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఒక సిమెంట్ రోడ్లో 100% మీరు ఏ విధంగా రికవరీ చేస్తారు? ఒక సాధారణ వ్యక్తి, పనిచేసే వ్యక్తి గ్రామంలో ఒక రోడ్డు వేయాలనుకుని వచ్చినప్పుడు అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏఈ గారు ఉంటారు, వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటారు, డిఈ ఉంటారు, సిఈ ఉంటారు, ఎస్సీ ఉంటారు. ఇంతమంది మీ సిబ్బంది ఉంటే, ఇంతమంది ప్రభుత్వ ఇది ఉంటే ఇవాళ ఒక గ్రామీణ అభివృద్ధి కోసం, గ్రామంలో ఆస్తుల కల్పన కోసం ఆ రోడ్లు ఆ రోజున పని చేయటం కోసం వచ్చి పెట్టుబడి పెట్టి పనిచేస్తే మీరు ఈ విధంగా మోసం చేస్తూ ఇవాళ నమ్మకంగా 50 మందిని చంపినటువంటి ఖ్యాతి మీకే దక్కింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, పులివెందుల, పొంగనూరు, ఇవాళ 175 నియోజకవర్గాలు ఉంటే పులివెందుల, పొంగనూరుకి ఎందుకు మీరు డబ్బులు ఇచ్చారు? అంటే చట్టం మీకు పనిచేయదా? అంటే ఆ 2 నియోజకవర్గ వాళ్ళు కరెక్ట్ చేశారనా? లేకపోతే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం అయితేనే డబ్బులు ఇస్తారా? ఏంటిది చట్టం ఏం చెప్పింది? ఇది ప్రజల డబ్బు, ప్రజల పన్నులు కట్టినటువంటి డబ్బు, కేంద్ర ప్రభుత్వం పంపిన డబ్బు. మీ బాబు సొమ్ము కాదు ఇది, మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి. మీ జేబులో డబ్బులు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చట్టాలను మార్చడానికి. మీ చేతగానితనం వల్ల, మీ చేతగాని పరిపాలన వల్ల, మీ నవరత్నాలకి డబ్బులు మళ్లించడం వల్ల 50 మంది చనిపోయారు. అది మర్చిపోవద్దని చెప్పి ఈ రోజున ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. అంతేకాదు, ఇంకొక విచిత్రమైన విషయం, 2018-19 సంవత్సరంలో అత్యంత పారదర్శకంగా పనులు జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో పారదర్శకంగా పనులు చేశారని అవార్డు ఇస్తే ఈరోజు అధిక మరి ఇక్కడ అధికారులందరూ కూడా వెళ్ళి ఆ అవార్డును తీసుకురావడం జరిగింది. ఒక పక్కన బ్రహ్మాండంగా పనులు జరిగినాయని కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కక్ష సాధించడం కోసం, కేవలం వాళ్ళ నవరత్నాలకు డబ్బులు మళ్లించడం వల్ల ఇవాళ దుర్మార్గంగా ఎంతోమంది ఉసురు తీసుకుంటా ఉన్నారు. ఈ పాపం మీరు అనుభవించక తప్పదు, గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, మెటీరియల్ కాంపోనెంట్ అంటే దేశంలోనే మొదటి స్థానంలో ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇందాక చెప్పారు రాయన్ ప్రసాద్ గారు, 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 600,000 పంట గుంటలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, అదేవిధంగా డొంక రోడ్లు, మొక్కల పెంపకం, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, గ్రామీణ పార్కులు, దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి గ్రామీణాభివృద్ధి, గాంధీజీ గలలగన్న గ్రామ స్వరాజ్యం కోసం ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనాటి లోకేష్ బాబు గారు నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. జరిగిన అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో కళ్ళకు కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏ విధమైనటువంటి ఆస్తుల కల్పన చేశారని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. మీరు చేసిందల్లా ఈ 2 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాల పేరుతో అక్రమంగా బుస్కా మట్టి తోలి వచ్చిన డబ్బంతా 1,000 కోట్లు మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు సోహా చేశారు. అంతకు మించి మీరు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు మేమేసిన రోడ్లు ఏమండి? మేమేసినటువంటి వాటర్ ట్యాంక్, మేము కట్టిన వాటర్ ట్యాంక్లేవండి? ఆనాటి పంట కుంటలు ఏమండి?
అంగన్వాడీ బిల్డింగ్లు ఆనాటియే, పంచాయతీ భవనాలు ఆనాటియే. అంతేకాదు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో 12,918 గ్రామ పంచాయతీల్లో టోటల్ ఎల్ఈడి సిస్టమ్ తీసుకొచ్చి పంచాయతీల మీద భారం లేకుండా చేసిన చరిత్ర కూడా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంత అభివృద్ధి చేస్తే ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది దోపిడీ, మీరు చేసింది మోసం. గ్రామీణ ప్రాంతంలో నిధులన్నింటిని కూడా సర్వనాశనం చేశారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఆనాటి మరి చెప్పారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సిఎంఎఫ్ఎఫ్ సిఎఫ్ఎంఎస్లో పెండింగ్ ఉందని. మేము ఈ మధ్యను కూడా వెళ్ళి పంచాయతీరాజ్ కమిషనర్ గారిని అడిగాం. అంటే ఈ ఉపాధి హామీ నిధులకు మాత్రమే సిఎఫ్ఎంఎస్, మరి మీరు చేసే ప్రతి పనికి ఎక్కడ పెండింగ్ ఉండదే? ఎందుకు ఇన్ని రోజులు ఇబ్బంది పెడతామన్నారు? ఇవాళ కోర్టుకు ఏం చెప్పారు మీరు? 5 లక్షల లోపు నిధుల్ని మేము జమ చేస్తామని చెప్పారు. చేయలేదే అంటే ఏంటి? కోర్టును మోసం చేసినట్టు కాదా? కోర్టును మీరు ధిక్కారించినట్టు కాదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది డబ్బులు ఇచ్చేయమని, ఎన్నరే మీరు? చట్టం చెబుతా ఉంది ఉపాధి హామీ చట్టం డబ్బులు ఇవ్వమని, ఎవరే మీరు? కాబట్టి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద న్యాయ పోరాటం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళి మీరు చేసేటువంటి మోసాలు, మీ వల్ల చనిపోయిన వాళ్ళ యొక్క ఫ్యామిలీ కుటుంబాల యొక్క ఇబ్బందులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ చేస్తాం, ఫిర్యాదు చేస్తాం. మీరు చేసేటువంటి మోసాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీ పాపాలు బట్టబయలా ఒక తప్పదు. నిజంగా భారతదేశ చరిత్రలో ఇంత పచ్చి మోసం, ఇన్ని వేల మందిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. మీరు దానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. కృష్ణారెడ్డి అని విజయవాడ ఉంటాడు, లాయర్ నంబర్ నోట్ చేసుకోండి. ఉంది సార్, కృష్ణారెడ్డి గారిది ఉంది సార్.